తర్వాత శ్లోకం. జితాత్మన ప్రశాంతస్య ఫలమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయో. పరమాత్మ సమాహితః, పరమాత్మ చాలా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడండి అంటే మీ లోపలే ఉన్నాడు. ఇంకా అంతకంటే దగ్గరగా ఎవరు ఉండలేరు కదా. మీ స్వరూపమయ్యే ఉన్నాడు పరమాత్మ, అంత దగ్గరగా ఉన్నాడు. నెక్లెస్, ఇప్పుడు చేప అడిగిందనుకోండి. చేప పూర్వం ఒక కథ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ కథ, నాకు పూర్తిగా డీటెయిల్స్ గుర్తులేవు. ఒక చేపకి దైవాన్ని దర్శించాలనే ఆకాంక్ష కలుగుతుంది. దైవం ఎవరు? సముద్రమే దైవం. చేపలకి దైవం ఎవరండి? సముద్రం కదండి. సో సముద్రం అప్పుడు ఓ పెద్ద చేపను అడుగుతుంది, ఓ అన్న నాకు దైవ దర్శనం కావాలనే ఆకాంక్ష ఉన్నది, దైవం అనగా ఎవరు, ఎక్కడ ఉంటారో అది కొంచెం నువ్వు దయచేసి నాకు చెప్పవలసింది అని ఓ పెద్ద చేపను అడుగుతుంది. అప్పుడు ఆ పెద్ద చేప ఉంటుంది, ఆ దైవానికి సముద్రము అనే పేరు, అది నేను విన్నానే కానీ నాకు కూడా తెలీదు, ఆ సముద్రం అనే దైవం యొక్క ఆ సముద్రం యొక్క తత్వం ఏమి, స్వరూపం ఏమి నాకు తెలీదు, కానీ నేను విన్నం మాత్రం విన్నాను సర్వవ్యాపకుడని, అంతటా ఉన్నాడని. మనకి ముందు మన లోపల బయట కూడా విష్ణు అని, పరమ మంగళకరుడని, సకల ప్రాణులకు ఆ మనుగడను అనుగ్రహిస్తూ ఉంటాడని ఈ విధంగా విన్నాను తప్పిస్తే నేను ఎప్పుడూ సాక్షాత్కరించుకోలేదు ఆ దైవాన్ని అని ఆ పెద్ద చేప చెప్తుంది. అప్పుడు వీళ్ళ తాత ఒకడు ఉంటాడు, ఈ రెండు చేపల తాత. ఆ తాత చేప దగ్గరికి వెళ్ళి, తాత దైవాన్ని, సముద్రుడనే దైవాన్ని మీరు చూశారా అంటే, నేను చూశాంట్రా నాయన, మా అన్నగారు ఉండేవారు, ఆయనకు ఆ సముద్రుడనే దైవం యొక్క సాక్షాత్కారం కలిగింది ఆయనకి, నాకైతే కలగలేదు కానీ ఆయనకి కలిగింది. ఆయన వెంటనే తాను సాక్షాత్కరించుకున్నటువంటి ఆ దైవానికి ఒక దేవాలయాన్ని కట్టాడు. ఆ దైవం ఏ విధంగా ఉంటుందేనో దేవాలయం కూడా కట్టాడు. ఆ దేవాలయం ఇక్కడికి చాలా దూరంలో ఉంది, మనం ఎప్పుడైనా యాత్ర చేసి ఆ సముద్రుడనే దైవాన్ని చూద్దాము అని ఆ తాత చేప బయటికి చెప్పింది. ఇదండి కథ. మీకు అర్థమైంది కదా కథ? అది సంగతి. మనుషులు ఉంటారు చూసారండి, ఇంత అజ్ఞానం వీళ్ళేదని పోలేదు. మాత్రం ఎందుకంటే ఊళ్ళో పిల్లవాళ్ళు పెట్టుకుని ఊరంతా ఒక తల్లి వెతికిందని ఒక సాంతం, అలాంటి వెతికి తల్లి సంధానం. మనం హృదయంలో పరమాత్మను పెట్టుకుని ఆ హృదయంలో తప్ప మిగతా అంతా అన్వేషిస్తూ ఉంటాం. ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి జనా, ఆత్మతీర్థం పరం తీర్థం నజానంతి. సో దేవుడు ఎక్కడున్నాడు, అక్కడ ఉన్నాడు. మనకి ఇక్కడ పుణ్యం ఉంది, అక్కడ పుణ్యం ఉంది అని పరుగులు చేస్తారు తప్పిస్తే, హృదయంలో చాలా దగ్గరగా తన స్వరూపమే అయి ఉన్న పరమేశ్వరుణ్ణి మాత్రం మనిషి గుర్తుపట్టలేదు. పరమాత్మ సమాహిత, పరమాత్మ చాలా 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 దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడంటే పరదా వేసేసి ఉంది, ఆ పరదా మీరు తొలగిస్తే అక్కడే ఉన్నాడు దేవుడు. అప్పుడప్పుడు దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు ఆ టైంలో, ఆ రాంగ్ టైంలో కనుక మీరు వెళ్తే పరదా వేసేస్తారు. పరదా, నేను ఒకసారి పరదా అవతల వైపు నుంచి తొంగి చూశాను, ఏం చేస్తున్నారు లోపల వాళ్ళు, చేసేదే ఉండదు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పరదా వేసేసి ఏదో చేసేస్తున్నారులే, ఊరికే పరదా వేయాలే, పరదా వేయాలి అంటాడు పురోహితుడు. అక్కడ అసిస్టెంట్ లెవెల్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాడు అలా జబర్దస్తి వచ్చి బుర్రమని పరదా లాగేస్తాడు. అవతల వైపు మెయిన్ పురోహితం ఒకడు ఉంటాడు, ఈ పరదాని ఓపెన్ చేసేవాళ్ళు, ఆయనకి సామాన్లు అందించేవాళ్ళు, ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్, వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు లోపల ఆ దేవుడి స్థానంలో. ఇక్కడేమో 400 మందో 200 మందో భక్తులు హాల్ అంతా కూర్చుని ఉంటారు. దేవుడు అక్కడ దివ్య మంగళ విగ్రహం అలా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. వీడు వచ్చి నిర్దాక్షిణ్యంగా పరదా వేసేస్తాడు. ఏ పరదా ఎందుకు వేసేవరా అంటే, అలా వేయాలి అదే రూల్ అని చెప్తాడు. ఎప్పుడైతే మీరు పరదా అలాగే అదే రూల్ అని చెప్పారో ఇంకా దానికి అప్పీల్ లేదు.
ఎందుకంటే ఆ రూలు ఆ చెప్పిన వాడికి తెలియదు, విన్నవాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరికైనా తెలిస్తే అప్పీల్ ఉంటుంది. ఏమండి ఇది రూలు మీరు ఎందుకు పెట్టారు అంటే, నీకు తెలియదు ఆ రూలు, ఇదే రూలు ఇగో చూసుకో కావాలని ఒక అప్పీల్ ఉంటుంది. ఇక్కడ ఏమీ అప్పీల్ లేదు, వేసే వాడికి రూల్ తెలియదు, వీడికి ఏదో గతాను గతికో లోక అంతే. హారతి ఇచ్చేప్పుడు పరద వేయాలి అని ఆయన వీళ్ళ వీళ్ళ నాన్న పురోహితుడు ఈయనకి చెప్పాడు, అంచేత ఈయన వేస్తున్నాడు. అంతేగాని ఈయన అదేదో తెలుసుకుని ఏం చేస్తున్నది కాదు, పోనీ తెలుసుకున్నాడే అనుకోండి. ఎక్కడో ముక్క రాసి ఉంటుంది, ఎక్కడో పంచరాత్రాగమంలోనో లేకపోతే ఎక్కడో ముక్క రాసి ఉంటుంది. ఎక్కడ రాసి ఉంటుందంటే ఏం చెప్తాం, ఎక్కడో రాసి ఉంటుంది. అది నాకెక్కడా కనపడలేదు, రాసి ఉండొచ్చు ఎక్కడో. మనమే చూసామా, నీ ఎక్కడ చూసాం, మనం చూసిన వాటిలో మనం ఏదో గీతకి ఉపనిషత్తులకి కట్టుబడి ఉన్నాం. ఇంకేవో గ్రంథాలు ఉండుంటాయి, అవి సంస్కృతంలో ఉన్నాయో మరి పాళీ భాషలో ఉన్నాయో నాకు తెలియదు, ఎక్కడో రాసి ఉంటారు. అంటే గైడ డంగుమని లాగేస్తాడు పర్వత, అటువైపు దేవుడు ఉన్నాడు, ఇటువైపు భక్తుడు ఉన్నాడు, మధ్యలో పరదాడు. ఇప్పుడు ఈ భక్తుడికి దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలంటారు, ఆ పరదా తీస్తే సరిపడుతుంది, ఇంకా అంతకంటే ఏమీ చేయక్కర్లేదు. పరదా వీడేనే, వీడే తీసుకోవాలంటే వీడి బదులు వాడేనా తీయాలి, ఎవడో ఒకడు మొత్తానికి పరదా తీయాలంటే. పరదా తీస్తే దేవుడే, ఉడికే దృష్టాంతమే, ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తాను అంతేనండి. ఇక్కడ పరిస్థితి అంటే ఆ పరదా పడిపోయిందండి. ఈ పరదా ఎవరు వేశారంటే మనస్సు అనేదే పరదా, మనస్సు అజ్ఞానంతో కూడిన మనస్సు కప్పి వేసుకుంది, విజ్ఞానంతో కూడిన మనస్సు ప్రకాశింపజేస్తుంది, అది దాని రహస్యం. సో వడ్ల గింజలో బియ్యపు గింజ అని సామెత ఒకటి ఉంది తెలుగులో. ఇప్పుడు బియ్యపు గింజ ఉందండి, వీడి చేతిలో వడ్ల గింజ ఉంది, నాకు బియ్యపు గింజ కావాలి అంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది బియ్యపు గింజ? వడ్ల గింజలో బియ్యపు గింజ అక్కడే ఉంది. దీని గురించి వీడేమీ పరుగులు తీయక్కర్లేదు, మార్కెట్కి వెళ్ళక్కర్లేదు, వడ్ల గింజలో బియ్యపు గింజ బస్ ఇతనే ఈ బాధ. సో పరమాత్మ సమాహిత, పరమేశ్వరుడు మన హృదయంలో చాలా దగ్గరగా ఉన్నాడు. దీంట్లో ఇంకో చిన్న ట్రిక్ కూడా ఉంది, రమణ మహర్షి చెప్తారు. రమణ మహర్షి అన్నారు, ఈ సకల జగత్తు పరమేశ్వరుడేనండి అన్నారు. అంటే ఒక ఆయన అన్నారు, మీరు అనేసారు బానే ఉంది, మాకు అలా కనిపించట్లేదు, మాకేమో సకల జగత్తు పరమేశ్వరులా కనిపించట్లేదు, మాకేమో మార్బుల్ షాప్స్, రోడ్లు, బస్సులు, ఆటోలు, బస్సు కార్లు, జనాలు, హడావిడి, ఇవన్నీ రోగాలు, హాస్పిటల్స్, హోటల్స్ ఇవే కనపడుతున్నాయి తప్పిస్తే మాకెక్కడ దేవుడు ఏం కనపడలేదు. ఉండేలండి, సికింద్రాబాద్ హైదరాబాద్ మార్కెట్ ప్లేస్లో దేవుడు ఎక్కడ కనపడతాడు? కొండ మీదకి ఎక్కితే దేవుడు ఉంటాడని మేము ఏడు కొండలు ఎక్కాం, అక్కడ ఇవే ఉన్నాయి తప్పిస్తే మళ్ళీ అక్కడ దేవుడు లేడు, అక్కడ ఇవే. కొండ మీదకి వెళ్ళగా ఇప్పుడు రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి బయటకు వచ్చారనుకోండి, ఏం కనపడుతుంది? పద్మజ విలాస్ కాఫీ హోటల్ అని కనపడుతుంది. ఇంకేం కనపడుతుంది? పక్కనే ఓ బార్బర్ షాప్ కనపడుతుంది, ఆ పక్కనే ఓ రేడియో షాపు, దాని పక్కన ఇంకొక షాపు కనపడుతుంది. తిరుపతి బస్సు దిగారు, బస్సు దిగితే ఇక్కడేమో సత్రం ఉంది, ఆ సత్రంలో మనకి సీట్ ఎలాగో ఉండదు, ఊరికే అది చూసి సత్రం పెద్ద సత్రాలు కట్టారు కాకపోతే అడుక్కోవడమే కానీ అక్కడ వాళ్ళకి రూపిచ్చేవాడు ఎవడో ఉండడు, ఎవడు వాళ్ళకి ఎవడు ఇస్తాడండి, అది నిండిపోయి ఉంటుంది. దానికి వేసి చూస్తేనే అసలు నిరుత్సాహం కలిగి ఇటు వేస్తాం అడుగు, అటు వేయడానికి లేదు ఇంకా. ఎందుకంటే అంటే ఓ 100 గదులు ఉంటే అక్కడ 10,000 మంది ఉన్నారు, మనకేమడిస్తాడు అక్కడ? అటు చూడటం, అటు చూసి ఓ దండం పెట్టి ఇటు చూస్తే షాపులు, మళ్ళీ కాఫీ హోటల్, బార్బర్ షాపు, ఇవి అవి అన్నీ ఉంటాయి. మళ్ళీ కాబట్టి మాకెక్కడ సంసారంలో దేవుడన్న ఎక్కడా కనపడలేదండి. మా ఊళ్ళోనూ కనపడలేదు, తిరుపతి కొండ మీద కనపడలేదు. మీకేమో అంతటా దేవుడే అంటున్నారు, ఏమిటి రహస్యం అని అడిగారు రమణ భగవాన్. ఆయన అన్నారు, దీంట్లో ట్రిక్ ఉన్నాయా, నీకు హృదయంలో దేవుడు కనపడ్డప్పుడే బయట దేవుడు కనపడతాడు. నీకు హృదయంలో దేవుడు బదులు దెయ్యం కనపడుతూ ఉంటే, లేకపోతే మరొకటి ఏదో కనపడుతూ, మీరు కళ్ళు మూసుకుని హృదయంలో మీకేం కనపడింది అది మీరు ముందు నాకు చెప్పండి, మీకు బయట ఏం కనపడుతుందో నేను చెప్తా. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ హృదయంలో మీకు ఈశ్వర భావన, అంతర్దృష్టి, ఇన్సైట్ అంటారు, అది మీకు కనుక అనుభవానికి వస్తే, మీరు కళ్ళు తెరిచినప్పుడు కూడా అదే అనుభవానికి వస్తుంది. మీకు దృష్టాంతం చెప్తా. ఒక ఆయన చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాడు, కళ్ళు తెరిచి చూశాడు, ఆయనకి ఏం కనపడుతుంది ప్రపంచం అంతా ఎలా కనపడుతుంది? అందంగా కనపడుతుంది, సూర్యోదయం చాలా బాగుంది,
ఈ పిల్లలు చాలా అందంగా ముద్దొస్తున్నారు, వీళ్ళందరూ మంచి మనుషులు మనవాళ్ళు వీళ్ళు అని అలాగనుకుంటున్నారు. ఏమండి, ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు చాలా కోపంగా చాలా అసహనంతో ద్వేషభావంతో ఉన్నాడనుకోండి, కళ్ళు తెరిస్తే ఏం కనపడుతుంది? అందమైన సూర్యోదయం కనపడదు, ముద్దు గొలిపే పిల్లలు కనపడరు, ఉల్లాసవంతులైన జనులు బంధువులు వాళ్ళు కనపడరు, ఇంకేం కనపడుతుంది? అంత ద్వేషభావంతో శత్రుభావంతో మన మీద శత్రువులు వాళ్లే కనపడతారు, ఇంకెవళ్ళు కనపడతారు. ఆ ద్వేషంలో ఉన్నవాడిని వాడికి ఎవళ్ళు కనపడతారంటే శత్రువులు కనపడతారు తప్ప ఇంకెవళ్ళు కనపడరు. ప్రేమలో ఉన్నవాడికి మిత్రులు తప్ప ఇంకెవళ్ళు కనపడరు. కాబట్టి మీ మనస్సులో ఏముందో బయట మీకు అదే కనపడుతుంది. మీ మనస్సులో మీకు ఈశ్వర అనుభవం కలిగితే, లోపల ఈశ్వర అనుభవం కలిగితే బయట కూడా మీకు ఈశ్వరుడే అనుభవానికి వస్తుంది. ఎప్పుడు కూడా మీకు ఒక చిన్న రహస్యం చెప్తాను, ఆలోచించండి. మీకు ప్రపంచం ఎలా కనపడుతోంది అనేది మీ మనస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీ మనస్థితిలో జ్ఞానం ఉంటే మీకు ప్రపంచంలో అంతటా జ్ఞానం కనపడుతుంది. ధర్మరాజుకి దుర్యోధనుడికి పరీక్ష పెట్టారు. ఈ హస్తినాపురం అనే మహానగరంలో సత్పురుషులు ఎంతమంది ఉన్నారో మీరు వెతికి లెక్క చెప్పాలి మాకు. దుష్టులు ఎంతమంది ఉన్నారు, సత్పురుషులు ఎంతమంది ఉన్నారో లెక్క ఇవ్వాలి అని పురమాయించారు. మీకు వారం రోజులు టైం. వారం రోజుల తర్వాత ధర్మరాజు గారు వచ్చి, నాకు దుష్టులు ఎవరిలో కనపడలేదు, అందరూ సత్పురుషులే కనపడ్డారని చెప్పాడు. దుర్యోధనుడు వచ్చి, నాకు సత్పురుషుడు ఎవడో కనపడలేదు, అందరూ దుష్టులే కనపడ్డారని చెప్పాడు. అంతే. కాబట్టి ధర్మరాజు గారు చూసిన ప్రపంచం ధర్మరాజు గారి హృదయము మనస్సు యొక్క ప్రొజెక్షన్. ఇప్పుడు సినిమా తెర మీద మీకు ప్రపంచం కనపడుతుంది, ఆ ప్రపంచము సినిమా తెర మీద ఉన్న ప్రపంచమా, లేకపోతే ఈ ప్రాజెక్టర్ నుంచి ప్రాజెక్టు చేయబడిన ఫిల్ము ద్వారా ప్రాజెక్టు చేయబడ్డ ప్రపంచమా? ప్రాజెక్టు చేయబడ్డ ప్రపంచం. ఫిల్మ్లో ఏ ప్రపంచం ఉంటే అది తెర మీద కనపడుతుంది. అదేవిధంగా మనస్సే ఫిల్ము, మనస్సేనే ఫిల్మ్ మీద మీకు ఏ ప్రపంచం ఉంటే కళ్ళు తెరిచినప్పుడు ఆ ప్రపంచము తెర మీద, ప్రపంచ కాలము అనే తెర మీద, దేశము అనే తెర మీద, దేశకాలములు అనే తెర మీద మీ మనస్సులో ఉన్న ప్రపంచమే కనపడుతుంది. కాబట్టి లెక్క ఒక్కటే, మీకు ప్రపంచం బాగున్నట్టుందా బాగులేనట్టుందా? బాగున్నట్టుంది అంటే మీ మనస్సు బాగుందని అర్థం. అబ్బే ప్రపంచం ఏమీ బాగులేదండి, చెడిపోయింది ప్రపంచం అంటే అర్థం ఆయన మనస్సు చెడిపోయింది. నిజంగా అలా ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, మనస్సు చెడిపోయి ఉన్నాడు అని అర్థం. మీకు హృదయంలో దేవుడు కనుక అనుభవానికి వస్తే ఎలా అనుభవానికి వస్తాడు అంటే, ఒక ఆనంద రూపంగా, ప్రేమ రూపంగా, నిశ్చింత, ఏ రకమైనటువంటి కామ క్రోధాదులు లేని ఒక ప్రసన్నత రూపంగా మీకు దేవుడు అనుభవానికి వస్తాడు. ప్రేమ రూపంగా అనుభవానికి వస్తాడు. సద్రూపంగా అంటే ఎగ్జిస్టెన్స్, ద బీయింగ్, ఉనికి, ఉండుట అనే రూపంగా అనుభవానికి వస్తాడు. ఆ రూపంగా మీకు హృదయంలో దేవుడి అనుభవానికి ఎంత బలంగా వస్తే మీకు బయట జగత్తులో దేవుడు అంత బలంగా కనపడతాడు. కాబట్టి దేవుడు కోసం బయట వెతకద్దు. అంటే మరి బయటకు చూసినప్పుడు దేవుణ్ణి చూసే ప్రయత్నం చేయండి, తప్పేం కాదు. కానీ దేవుడు హృదయంలో చాలా దగ్గరగా ఉన్నాడు. చితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః. పరమాత్మ సమాహితః, పరమాత్మ చాలా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడండి అంటే మీ లోపలే ఉన్నాడు, ఇంకా అంతకంటే దగ్గరగా ఎవరు ఉండలేరు కదా. మీ స్వరూపమయ్యే ఉన్నాడు పరమాత్మ, అంత దగ్గరగా ఉన్నాడు. నెక్లెస్, ఇప్పుడు చేప అడిగింది అనుకోండి, చేప పూర్వం ఒక కథ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ కథ, నాకు పూర్తిగా డీటెయిల్స్ గుర్తులేవు. ఒక చేపకి దైవాన్ని దర్శించాలనే ఆకాంక్ష కలుగుతుంది. దైవం ఎవరు? సముద్రమే దైవం. చేపలకి దైవం ఎవరండి? సముద్రం కదండి. సో సముద్రం, అప్పుడు ఓ పెద్ద చేపను అడుగుతుంది,
ఓ అన్నా నాకు దైవ దర్శనం కావాలనే ఆకాంక్ష ఉన్నది, దైవం అనగా ఎవరు, ఎక్కడ ఉంటారు, అది కొంచెం నువ్వు దయచేసి నాకు చెప్పవలసింది అని ఒక పెద్ద జాప ఉన్నాడు. అప్పుడు ఆ పెద్ద జాప ఉంటుంది, ఆ దైవానికి సముద్రము అని పేరు, అది నేను విన్నానే కాని నాకు కూడా తెలియదు, ఆ సముద్రం అనే దైవం యొక్క ఆ సముద్రం యొక్క తత్వం ఏమి స్వరూపం ఏమి నాకు తెలియదు, కానీ నేను విన్నం మాత్రం విన్నాను, సర్వవ్యాపకుడని అంతటా ఉన్నాడని మనకి ముందు మన లోకంలో బయట కూడా విష్ణు అని పరమ మంగళకరుడని సకల ప్రాణులకు ఆ మనుగడను అనుగ్రహిస్తూ ఉంటాడని ఈ విధంగా విన్నాను తప్పిస్తే నేనెప్పుడూ సాక్షాత్కరించుకోలేదు ఆ దైవాన్ని అనే ఆ పెద్ద చేప చెప్తూ. అప్పుడు వీళ్ళ తాత ఒకడు ఉంటాడు, ఈ చేప ఈ రెండు చేపల తాత, ఆ తాత చేప దగ్గరికి వెళ్ళి, తాత దైవాన్ని సముద్రుడనే దైవాన్ని మీరు చూశారా అంటే, నేను చూశాను నాయన, మా అన్నగారు ఉండేవారు, ఆయనకు ఆ సముద్రుడనే దైవం యొక్క సాక్షాత్కారం కలిగింది, ఆయనకి నాకైతే కలగలేదు కానీ ఆయనకి కలిగింది. ఆయన వెంటనే తాను సాక్షాత్కరించుకున్నటువంటి ఆ దైవానికి ఒక దేవాలయాన్ని కట్టాడు, ఆ దైవం ఏ విధంగా ఉంటుంది అని ఒక దేవాలయం కూడా కట్టాడు. ఆ దేవాలయం ఇక్కడికి చాలా దూరంలో ఉంది, మనం ఎప్పుడైనా యాత్ర చేసి ఆ సముద్రుడనే దైవాన్ని చూద్దాము అని ఆ తాత చేప వీటికి చెప్పింది. ఇదండి కథ, మీకు అర్థమైంది కదా కథ, అది సంగతి. మనుషులు ఉంటారు చూసారండి, ఇంత అజ్ఞానం వీళ్ళేదని కోరడం మాత్రం, ఎందుకంటే ఊళ్ళో పిల్లవాళ్ళు పెట్టుకుని ఊరంతా ఒక తల్లి వెతికిందని ఒక సామెత ఉంటుంది. అలాంటి వెతికి సంధానం మనం హృదయంలో పరమాత్మను పెట్టుకుని ఆ హృదయంలో తప్ప మిగతా అంతా అన్వేషిస్తూ ఉంటాం. ఇదం తీర్థం ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి జనా, ఆత్మతీర్థం పరం తీర్థం నజానంది. సో దేవుడు ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, మనకి ఇక్కడ పుణ్యం ఉంది అక్కడ పుణ్యం ఉంది అని పరుగులు చేస్తారు తప్పిస్తే, హృదయంలో చాలా దగ్గరగా తన స్వరూపమే అయి ఉన్న పరమేశ్వరుణ్ణి మాత్రం మనిషి గుర్తుపడుతున్నాడు. పరమాత్మ సమాహిత, పరమాత్మ చాలా 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 దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడంటే పరదా వేసేసి ఉన్నాడు, ఆ పరదా మీరు తొలగిస్తే అక్కడే ఉన్నాడు దేవుడు. అప్పుడప్పుడు దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు ఆ టైంలో ఆ రాంగ్ టైంలో కనుక మీరు వెళ్తే పరదా వేసేస్తారు. పరదా నేను ఒకసారి పరదా అవతల వైపు నుంచి తొమ్ము చూశాను, ఏం చేస్తున్నారు లోపల వాళ్ళు చేసేదే ఉండదు, కబుర్లు ఇప్పుడు వాళ్ళు పరదా వేసేసి ఏదో చేసేస్తున్నారులే, ఊరికే పరదా వేయాలనే పరదా వేయాలి అంటాడు పురోహితుడు. అక్కడ అసిస్టెంట్ లెవెల్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాడు అలా జబర్దస్తి వచ్చి బుర్రమని ఈ పరదా లాగేస్తాడు. అవతల వైపు మెయిన్ పురోహితం ఒకడు ఉంటాడు, ఈ పరదాని ఓపెన్ చేసేవాళ్ళు ఆయనకి సామాన్లు అందించేవాళ్ళు ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్, వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు లోపల ఆ దేవుడి స్థానంలో. ఇక్కడేమో 400 మందో 200 మందో భక్తులు హాల్ అంతా కూర్చుని ఉంటారు. దేవుడు అక్కడ దివ్య మంగళ విగ్రహం అలా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. వీడొచ్చి నిర్దాక్షిణ్యంగా పరదా వేసేస్తాడు. ఏ పరదా ఎందుకు వేసేవరా అంటే, అలా వేయాలి అదే రూల్ అని చెప్తాడు. ఎప్పుడైతే మీరు పరదా అలాగే అదే రూల్ అని చెప్పారో ఇంకా దానికి అప్పీల్ లేదు, ఎందుకంటే ఆ రూలు ఆ చెప్పిన వాడికి తెలియదు విన్నవాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇద్దరులో ఏ ఒక్కడికైనా తెలిస్తే అప్పీల్ ఉంటుంది. ఏమంటే ఇది రూల్ మీరు ఎందుకు పెట్టారు అంటే, నీకు తెలియదు ఆ రూలు, ఇదే రూలు ఇగో చూసుకో కావాలని ఒక అప్పీల్ ఉంటుంది. ఇక్కడ ఏమీ అప్పీల్ లేదు, వేసే వాడికి రూల్ తెలియదు వీడికి, ఏదో గతాన్ని గతికో లోక అంటే హారతి ఇచ్చేప్పుడు పరదా వేయాలి అని ఆయన వీళ్ళ నాన్న పురోహితుడు ఈయనకి చెప్పాడు, అంచేది ఈయన వేస్తున్నాడు, అంతేగాని ఈయన అదేదో తెలుసుకుని ఏం చేస్తున్నది కాదు, పోనీ తెలుసుకున్నాడే అనుకోండి. ఎక్కడో ముక్క రాసి ఉంటుంది, ఎక్కడో పంచరాత్రాగమంలోనో లేకపోతే ఎక్కడో ముక్క రాసి ఉంటుంది. ఎక్కడ రాసి ఉంటుందంటే ఏం చెప్తాం, ఎక్కడో రాసి ఉంటుంది, అది నాకెక్కడా కనపడలేదు, రాసి ఉండొచ్చు ఎక్కడో. మనమే చూసామా, అన్నీ ఎక్కడ చూసాం, మనం చూసిన వాటిలో మనం ఏదో గీతకి ఉపనిషత్తులకి కట్టుబడి ఉన్నాం, ఇంకేవో గ్రంథాలు ఉండి ఉంటాయి, అవి సంస్కృతంలో ఉన్నాయో మరి పాళీ భాషలో ఉన్నాయో నాకు తెలియదు, ఎక్కడో రాసి ఉంటాం. అంతే గడగడ దంగుమని లాగేస్తాడు పరదా, అటువైపు దేవుడు ఉన్నాడు ఇటువైపు భక్తుడు ఉన్నాడు, మధ్యలో పరదాడు. ఇప్పుడు ఈ భక్తుడికి దేవుణ్ణి చూడాలంటే ఏం చేయాలంటారు, ఆ పరదా తీస్తే సరిపడుతుంది, ఇంకా అంతకంటే ఏమీ చేయక్కర్లేదు.
పరదా వీడే వీడే తీసుకోవాలంటే వీడి బదులు వాడేనా తీయాలి. ఎవడో ఒకడు మొత్తానికి పరదా తీయాలంటే, పరదా తీస్తే దేవుడే. ఉడికే దృష్టాంతమే, ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. అంతేనండి ఇక్కడ పరిస్థితి అంటే ఆ పరదా పడిపోయిందంటే. ఈ పరదా ఎవరు వేశారంటే మనస్సు అనేదే పరదా. మనస్సు అజ్ఞానంతో కూడిన మనస్సు కప్పి వేస్తుంది, విజ్ఞానంతో కూడిన మనస్సు ప్రకాశింపజేస్తుంది. అది దాని రహస్యం. సో వడ్ల గిందలో బియ్యపు గింజ అని ఒక సామెత ఉంటుంది తెలుగులో. ఇప్పుడు బియ్యపు గింజ ఉందండి, వీడి చేతిలో వడ్ల గింజ ఉంది, నాకు బియ్యపు గింజ కావాలి అంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది బియ్యపు గింజ? వడ్ల గింజలో బియ్యపు గింజ అక్కడే ఉంది. దీని గురించి మీరేమి పరుగులు తీయక్కర్లేదు, మార్కెట్కి వెళ్ళక్కర్లేదు, వడ్ల గింజలో బియ్యపు గింజ బస్ ఇతర ఈ బాధ. సో పరమాత్మ సమాహిత, పరమేశ్వరుడు మన హృదయంలో చాలా దగ్గరగా ఉన్నాడు. దీంట్లో ఇంకో చిన్న ట్రిక్ కూడా ఉంది. రమణ మహర్షి చెప్తారు, రమణ మహర్షి అన్నారు ఈ సకల జగత్తు పరమేశ్వరుడేనండి అన్నారు. అంటే ఒక ఆయన అన్నారు మీరు అనేసారు బానే ఉంది, మాకు అలా కనిపించట్లేదు, మాకేమో సకల జగత్తు పరమేశ్వరులా కనిపించట్లేదు, మాకేమో మార్బుల్ షాప్స్, రోడ్లు, బస్సులు, ఆటోలు, బస్సు కార్లు, జనాలు, హడావిడి, ఇవన్నీ రోగాలు, హాస్పిటల్స్, హోటల్స్ ఇవే కనపడుతున్నాయి తప్పిస్తే మాకెక్కడ దేవుడు ఏం కనపడలేదు. ఉందిలండి సికింద్రాబాద్ హైదరాబాద్ మార్కెట్ ప్లేస్ లో దేవుడు ఎక్కడ కనపడతాడు? కొండ మీదకి ఎక్కితే దేవుడు ఉంటాడని మేము ఏడు కొండలు ఎక్కాము, అక్కడ ఇవే ఉన్నాయి తప్పిస్తే మళ్ళీ అక్కడ దేవుడు లేడు, అక్కడ ఇవే. కొండ మీదకి వెళ్ళగా ఇప్పుడు రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి బయటకు వచ్చారు అనుకోండి, ఏం కనపడుతుంది? పద్మజ విలాస్ కాఫీ హోటల్ అని కనపడుతుంది. ఇంకేం కనపడుతుంది? పక్కనే ఓ బార్బర్ షాప్ కనపడుతుంది, ఆ పక్కనే ఒక రేడియో షాపు, దాని పక్కనే ఇంకొక షాపు కనపడుతుంది. తిరుపతి బస్సు దిగారు, బస్సు దిగితే ఇక్కడేమో సత్రం ఉంది. ఆ సత్రంలో మనకి సీట్ ఎలాగో ఉండదు, ఊరికే అదుగు చూసి సత్రం పెద్ద పెద్ద సత్రాలు కట్టారు కావాలి అనుకోవడమే కానీ అక్కడ ఒక రూమ్ ఇచ్చేవాడు ఎవడో ఉండడు, ఎవడు వలకెవడిస్తాడండి, అది నిండిపోయి ఉంటుంది. దానికి వేసి చూస్తేనే అసలు నిరుత్సాహం కలిగి ఇటు వేస్తాం అడుగు, అటు వేయడానికి లేదు ఇంకా. ఎందుకంటే దాంట్లో ఏమో 100 గదులు ఉంటే అక్కడ 10,000 మంది ఉన్నారు, మనకెవడిస్తాడు అక్కడ. అటు చూడటం, అటు చూసి ఓ దండం పెట్టి ఇటు చూస్తే షాపు, మళ్ళీ కాఫీ హోటలు, బార్బర్ షాపు, ఇవి అవి అన్నీ ఉంటాయి. కాబట్టి మాకు ఎక్కడ సంసారంలో దేవుని అన్న ఎక్కడా కనపడలేదండి. మా ఊళ్ళోనూ కనపడలేదు, తిరుపతి కొండ మీద కనపడలేదు. మీకేమో అంతటా దేవుడే అంటున్నారు, ఏమిటి రహస్యం అని అడిగారు రమణ భగవాన్. ఆయన అన్నారు దీంట్లో ట్రిక్ ఉందాయా, నీకు హృదయంలో దేవుడు కనపడ్డప్పుడే బయట దేవుడు కనపడతాడు. నీకు హృదయంలో దేవుడు బదులు దెయ్యం కనపడుతూ ఉంటే, లేకపోతే మరొకటి ఏదో కనపడుతుంది, మీరు కళ్ళు మూసుకుని హృదయంలో మీకు ఏం కనపడింది అది మీరు ముందు నాకు చెప్పండి, మీకు బయట ఏం కనపడుతుందో నేను చెప్తా. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ హృదయంలో మీకు ఈశ్వర భావన, అంతర్దృష్టి, ఇన్సైట్ అంటారు, అది మీకు కనుక అనుభవానికి వస్తే, మీరు కళ్ళు తెరిచినప్పుడు కూడా అదే అనుభవానికి వస్తుంది. మీకు ఒక దృష్టాంతం చెప్తా. ఒక ఆయన చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాడు, కళ్ళు తెరిచి చూశాడు. ఆయనకి ఏం కనపడుతుంది? ప్రపంచం అంతా ఎలా కనపడుతుంది? అందంగా కనపడుతుంది. సూర్యోదయం చాలా బాగుంది, ఈ పిల్లలు చాలా అందంగా ముద్దొస్తున్నారు, వీళ్ళందరూ మంచి మనుషులు, మనవాళ్ళు వీళ్ళు అని అలా కనపడుతుంది. ఏమండి ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు చాలా కోపంగా, చాలా అసహనంతో, ద్వేషభావంతో ఉన్నాడు అనుకోండి, కళ్ళు తెరిస్తే ఏం కనపడుతుంది? అందమైన సూర్యోదయం కనపడదు, ముద్దు గొలిపే పిల్లలు కనపడరు, ఉల్లాసవంతులైన జనులు, బంధువులు వాళ్ళు కనపడరు. ఇంకేం కనపడుతుంది? అంత ద్వేషభావంతో, శత్రుభావంతో, మన మీద శత్రువులు వాళ్లే కనపడతారు, ఇంకెవళ్ళు కనపడతారు. ఆ ద్వేషంలో ఉన్నవాడిని వాడికి ఎవళ్ళు కనపడతారంటే శత్రువులు కనపడతారు, తప్ప ఇంకెవళ్ళు కనపడరు. ప్రేమలో ఉన్నవాడికి మిత్రులు తప్ప ఇంకెవళ్ళు కనపడరు. కాబట్టి మీ మనస్సులో ఏముందో బయట మీకు అదే కనపడుతుంది. మీ మనస్సులో మీకు ఈశ్వర అనుభవం కలిగితే, లోపల ఈశ్వర అనుభవం కలిగితే బయట కూడా మీకు ఈశ్వరుడే అనుభవానికి వస్తుంది. ఎప్పుడు కూడా మీకు ఒక చిన్న రహస్యం చెప్తాను, ఆలోచించండి. మీకు ప్రపంచం ఎలా కనపడుతోంది అనేది మీ మనస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీ మనస్థితిలో
జ్ఞానం ఉంటే మీకు ప్రపంచంలో అంతటా జ్ఞానం కనపడుతుంది. ధర్మరాజుకి దుర్యోధనుడికి పరీక్ష పెట్టారు. ఈ హస్తినాపురంలో, హస్తినాపురం అనే మహానగరంలో సత్పురుషులు ఎంతమంది ఉన్నారో మీరు వెతికి లెక్క చెప్పాలి మా. దుష్టులు ఎంతమంది ఉన్నారు, సత్పురుషులు ఎంతమంది ఉన్నారో లెక్క ఇవ్వాలి అని పురమాయించారు. మీకు వారం రోజుల టైం. వారం రోజుల తర్వాత ధర్మరాజు గారు వచ్చి, నాకు దుష్టులు ఎవరిలో కనపడలేదో అందరూ సత్పురుషులే కనపడ్డారని చెప్పాడు. దుర్యోధనుడు వచ్చి, నాకు సత్పురుషుడు ఎవడో కనపడలేదో అందరూ దుష్టులే కనపడ్డారని చెప్పాడు. అంతే. కాబట్టి ధర్మరాజు గారు చూసిన ప్రపంచం ధర్మరాజు గారి హృదయము మనస్సు యొక్క ప్రొజెక్షన్. ఇప్పుడు సినిమా తెర మీద మీకు ప్రపంచం కనపడుతుంది. ఆ ప్రపంచము సినిమా తెర మీద ఉన్న ప్రపంచమా, లేకపోతే ఈ ప్రాజెక్టర్ నుంచి ప్రాజెక్టు చేయబడిన, ఫిల్ము ద్వారా ప్రాజెక్టు చేయబడ్డ ప్రపంచమా? ప్రాజెక్టు చేయబడ్డ ప్రపంచం. ఫిల్మ్లో ఏ ప్రపంచం ఉంటే అది తెర మీద కనపడుతుంది. అదేవిధంగా మనస్సే ఫిల్ము. మనస్సేనే ఫిల్మ్ మీద మీకు ఏ ప్రపంచం ఉంటే కళ్ళు తెరిచినప్పుడు ఆ ప్రపంచము తెర మీద, ప్రపంచ కాలము అనే తెర మీద, దేశము అనే తెర మీద, దేశకాలములు అనే తెర మీద మీ మనస్సులో ఉన్న ప్రపంచమే కనపడుతుంది. కాబట్టి లెక్క ఒక్కటే, మీకు ప్రపంచం బాగున్నట్టుందా బాగులేనట్టుందా? బాగున్నట్టుంది అంటే మీ మనస్సు బాగుందని అర్థం. అబ్బే ప్రపంచం ఏమీ బాగులేదండి, చెడిపోయింది ప్రపంచం అంటే అర్థం ఆయన మనస్సు చెడిపోయింది. నిజంగా అలా ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, మనస్సు చెడిపోయి ఉన్నాడు అన్నట్టు. మీకు హృదయంలో దేవుడు కనుక అనుభవానికి వస్తే ఎలా అనుభవానికి వస్తాడు అంటే, ఒక ఆనంద రూపంగా, ప్రేమ రూపంగా, నిశ్చింత, ఏ రకమైనటువంటి కామ క్రోధాదులు లేని ఒక ప్రసన్నత రూపంగా మీకు దేవుడు అనుభవానికి వస్తాడు. ప్రేమ రూపంగా అనుభవానికి వస్తాడు. సద్రూపంగా అంటే ఎగ్జిస్టెన్స్, ద బీయింగ్, ఉనికి, ఉండుట అనే రూపంగా అనుభవానికి వస్తాడు. ఆ రూపంగా మీకు హృదయంలో దేవుని అనుభవానికి ఎంత బలంగా వస్తే మీకు బయట జగత్తులో దేవుడు అంత బలంగా కనపడతాడు. కాబట్టి దేవుడు కోసం బయట వెతకద్దు. అంటే మరి బయటకు చూసినప్పుడు దేవుణ్ణి చూసే ప్రయత్నం చేయండి, తప్పేం కాదు. కానీ దేవుడు హృదయంలో చాలా దగ్గరగా ఉన్నాడు.